ఈ నెలలో 10 సార్లు కాల్పుల విరమణ నియమాన్ని ఉల్లంఘించారు పాకిస్తాన్ సైనికులు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద కాపలాగా ఉన్న భారతీయ సైనికులపై మళ్లీ కాల్పులు జరిపారు. పాకిస్తాన్ సైనికులు పూంచ్ జిల్లాలోని బల్నోయి ఉప సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న భారత రక్షణ దళంపై ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కసారిగా కాల్పులు జరిపి కాల్పుల విరమణ నియమాన్ని ఉల్లంఘించారని భారత్ లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పూంచ్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించడం ఇది 7వ సారి కాగా జమ్మూ అంతర్రాష్ట్ర సరిహద్దులో ఇది 3వ ఘటన. పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు దిగడంతో భారత సైన్యం వారికి ధీటైన జవాబు చెప్పింది. పాకిస్తాన్ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మైదాన ప్రాంతాలు, గ్రామాలు, కాశ్మీర్ కొండలు, గుల్మార్గ్ సెక్టార్, జమ్మూలోని పూంచ్తో పాటు జమ్మూ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు పొడవున కాల్పులు జరపడంతో ఒక బాలిక మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద 100 విడతలకు మించి కాల్పుల విరమణ నియమాన్ని ఉల్లంఘించింది. దీంతో పాటు ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణను పక్కన పెట్టి విరుచుకుపడింది. బీఎస్ఎఫ్ శిబిరాలపై, అక్కడి జనవాసాలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 5 మృతి చెందగా 26 మంది గాయపడ్డారు. పాక్ బలగాలకు ధీటుగా భారత సైన్యం కూడా సమాధానం చెప్పిందని అధికారులు ప్రకటించారు. ఎదురు కాల్పులతో పాక్ సైన్యాలు వెనక్కు తగ్గాయని వారు పేర్కొన్నారు. మొత్తానికి సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం తన ఆగడాలను కొనసాగిస్తోందనే చెప్పవచ్చు. ఒకవైపు భారత ప్రభుత్వ పెద్దలు పాకిస్తాన్తో చర్చలు అంటూ ఒకసారి, హెచ్చరికలు అంటూ మరోసారి దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. చార్నాలుగా అలవాటైన తీరునే పాకిస్తాన్ కొనసాగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఏమాత్రం విలువనివ్వడం లేదు. భారత్కు జననష్టం కలిగిస్తూనే ఉంది. భారత సైనికులను ముప్పు తిప్పలు పెడుతూ ఉంది. ఇంత జరుగుతున్నా మన ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా చర్యలు లేవనే చెప్పాలి.